వికలాంగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షుడు నాగరాజు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఐద్వా రాష్ట్ర నాయకురాలు జ్యోతి ప్రభుత్వాన్ని కోరారు. ఎన్పిఆర్డి రాష్ట్ర రెండవ మహాసభలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికలాంగులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి అడవయ్య, జిల్లా గౌరవాధ్యక్షులు మాణిక్యం, జిల్లా అధ్యక్షులు బస్వరాజ్, కార్యదర్శి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు అవకాశం కల్పించాలని, విద్యలో అవకాశం కల్పించాలని సప్లాను ఏర్పాటు చేసి నిధులు కేటాయించి వాళ్ళ సంక్షేమానికి ఖర్చు చేయాలని చెప్పి వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ పక్కా గృహాలు కానీ ఇవన్నీ కూడా కల్పించాలని చెప్పేసి మరి చట్టంలో ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు కూడా ఆ రకంగా తీర్పు ఇచ్చినప్పటికీ కూడా వాటిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఇవాళ కేవలం కొంతమందికి ఇంకా కూడా పెన్షన్ సౌకర్యం అనేది కల్పించలేదు. పెన్షన్ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కొంత పెంచి ఇక అదే ఎక్కువ అన్నట్టుగా వ్యవహరించడం అనేది జరుగుతూ ఉంది. 100% వికలాంగత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కనీసం 5,000 రూపాయలు పెన్షన్ అనేది ఇవ్వాలి. ఆ రకంగా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర వికలాంగుల రెండవ మహాసభ జరుగుతున్న ఈ సందర్భంగా మరి ఈ డిమాండ్స్ ఏవైతే ప్రభుత్వం ముందు పెడుతున్నారో వీటిని ఇప్పటికైనా కూడా మరి కేసీఆర్ ప్రభుత్వం పరిష్కారం చేయడానికి మరి ముందుకు రావాలి. లేని ఎడల వీళ్ళ యొక్క ఆగ్రహం ఈ ప్రభుత్వానికి మరి తప్ప